ఏటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్ ఎక్స్ ఎటెజెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు గురువారం, శ్రీ షిర్డి సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరి భక్తులు 12 రాశుల వారు శ్రీ షిర్డి సాయిబాబాని ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు స్వామికి నివేదించాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మధరామ సంవత్సరం, పాల్గుణ మాసం, ఉత్తరాయణం, శిష్య ఋతువు. ఈ రోజు పాల్గుణ శుద్ధ నవమి సామాన్య కార్యక్రమాలకి పనిచేస్తుంది. అలాగే ఈరోజు మరో ప్రత్యేకత శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి యొక్క తిరుకల్యాణం. ఈరోజు వారం గురువారం లేదా లక్ష్మీ వారం. ఈరోజు చేపట్టేటువంటి పుణ్య కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, మంచి మంచి కార్యక్రమాలన్నీ కూడా బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది. బృహస్పతి సహజంగా సంపూర్ణ శుభగ్రహం కాబట్టి ఏ పుణ్య కార్యక్రమం అయినా కూడా సంపూర్ణ ఫలితాన్ని, శుభ ఫలితాన్ని పొందాలి అంటే బృహస్పతి యొక్క అనుగ్రహం తప్పనిసరి. కాబట్టి ఈరోజు చేపట్టేటువంటి శనగలు దానం, అలాగే దక్షిణామూర్తి యొక్క పూజలు, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, గురు జపం, ఇవన్నీ కూడా ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది, మానసిక వేదనల్ని పోగొడుతుంది. ఈ రోజు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఈ ఆరుద్ర నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదం. ఈ ఆరుద్ర నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి రాహు మహాదేశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రాహు యొక్క స్థితి, సింహక్షేత్ర స్థితి, బృహస్పతి యొక్క యుతి ఉండి అలాగే శుక్రుడి చేత చూడబడ్డం చేత ఇది చక్కటి ఫలితాలను కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో చిరు సమస్యలు వచ్చినప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రతికూలత కొనసాగుతుంది. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా కొనసాగుతాయి. నూతన కార్యక్రమాలను గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. అసహన పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు వెన్నంటి ఉంటాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో కూడా ఆర్థిక వ్యవహారాల్లో వ్యాపార రంగం వారు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులకి పెరుగుతుంది. మహిళలు గృహరీత్యా శుభ సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో వాణిజ్యపరమైనటువంటి అంశాల్లో వైద్య రంగం వారు జాగ్రత్తలు వహించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. గురువారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ షిర్డి సాయిబాబాని విభూతితో అభిషేకించి గోధుమ రొట్టెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే రాజకీయ వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది, ప్రాధాన్యత పెరుగుతుంది. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. వ్యాపార రంగం వారికి అనువైనటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి అనుకూల వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. రాజకీయ వ్యవహారాల్లో రాజకీయ రంగం వారు నెగ్గుకు రాగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి అనుకూల పరిస్థితులు వృత్తిపరంగా ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో విద్యార్థులకి విశేష ప్రజ్ఞ లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ షిర్డి సాయిబాబాని చాముత్తులతో పూజించి చెరుకు రసం నైవేద్యంగా నివేదించడం ద్వారా అనుకూల పరిస్థితులు ఆర్థికంగా దగ్గరవుతాయి. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. గృహ సంబంధిత కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. అవమానకర సంఘటనలు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. శుభకార్య నిర్వహణకై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. కార్మిక రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే న్యాయవాద వృత్తి వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. విజయాలు తథ్యం. చేపట్టేటువంటి కార్యక్రమాలు విద్యారంగం వారికి ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాలు మహిళలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి అనువైనటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. ఆర్థిక అభివృద్ధికే చేపట్టేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ షిర్డి సాయిబాబాని అక్షింతలతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శత్రు భీతి తగ్గుతుంది. ఆర్థిక నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం.
ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి మార్పులు ఆర్థికంగా ఆకస్మికంగా చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. నాణ్యమైనటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ విషయాల్లో అనుకూల పరిస్థితులు కొనసాగుతాయి. పారిశ్రామిక రంగం వరకు అనువైనటువంటి మార్పులు ఆర్థికంగా కొనసాగుతాయి. బలాన్ని పుంజుకునేటువంటి సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార రంగం వరకు ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. విద్యార్థులు ప్రతిభను ప్రదర్శించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని గులాబీలతో పూజించి దద్దోజనాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆకస్మిక అనుకూల పరిస్థితులు ఆర్థికంగా చేకూరుతాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాల విషయంలో ఆటంకాలు చవి చూడాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. వ్యవహార విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యాపార రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. పారిశ్రామిక రంగం వారికి ఆటంకాలతో కూడినటువంటి విషయాలు సిద్ధిస్తాయి. విద్యారంగం వారికి ఆటంకాలు ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే కూడా పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు చేపట్టినప్పటికీ ప్రతికూల పరిస్థితులు కూడా వెన్నంటి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి లోపిస్తుంది. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో న్యాయవాద వృత్తి వారికి సమస్యలు ఎదురవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని పారిజాతాలతో పూజించి పులగాని నైవేద్యంగా నివేదించడం ద్వారా అయోమయ పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యాపరంగా కొనసాగించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. సాహస నిర్ణయాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. పారిశ్రామిక రంగం వారికి వ్యాపార ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలను వేగవంతంగా పొందగలుగుతారు. వ్యాపార అభివృద్ధి వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా మహిళలు చేపట్టగలుగుతారు. పిల్లల విషయంలో అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి పెరుగుతుంది. పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. గురువారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని తులసి దళాలతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే కార్యక్రమ నిర్వహణలో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే శత్రు భీతి తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాలు వెంటనే ప్రారంభించినప్పటికీ ఆలస్యంతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా మహిళలు చేపట్టగలుగుతారు. విద్యార్థులు విదేశీ సంబంధిత ప్రయత్నాలకే చేసేటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ గృహరీత్యా మహిళలు కొనసాగించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా తులారాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని నందివర్ధనాలతో పూజించి గోధుమ రొట్టెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా జాప్యాలు విఘ్నాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. రాజకీయ నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. పెట్టుబడుల విషయంలో ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. రాజకీయ రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అలసత్వం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో వేగవంతమైనటువంటి ఫలితాలను పొందలేకపోతారు. బాధ్యతలు వ్యాపార రంగం వారికి పెరుగుతాయి. పారిశ్రామిక రంగం వారికి వ్యయం పెరుగుతుంది. ఆదాయం తగ్గుతుంది. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలను వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు.
వ్యవహారాల్లో చుక్కెదిరి పరిస్థితుల్ని క్రీడారంగం వారు ఎదుర్కోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని కనకాంబరాలతో పూజించి పటిక బెల్లం ఆవు పాలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి, మానసిక భీతి పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే పొందలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో పొరపాట్లు జరిగేటువంటి సంఘటనలు విస్మయాలను కలిగిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తప్పనిసరి. వ్యాపార రంగం వారికి గతంలోని పొరపాట్లు వెలుగులోకి వస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు మాత్రం సజావుగా పూర్తి చేయగలుగుతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులను విద్యార్థులు ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. వైద్య వృత్తి వారికి అసహన పరిస్థితులు ఏర్పడితే నూతన కార్యక్రమాలను క్రీడారంగం వారు వెంటనే ప్రారంభించలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. గురువారం సందర్బంగా ధనుసు రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని మల్లెపూలతో పూజించి గోధుమ రొట్టెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. రాజకీయ వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే పొందగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో కూడా అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాలను వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. సహాయ సహకారాలు లభిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో కూడా మెరుగైనటువంటి మార్పులకి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలను న్యాయవాద వృత్తి వారు చేపట్టగలుగుతారు. శత్రుభీతి తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని విభూతితో అర్చించి పెరుగన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఆదాయాన్ని ఆశించినంతగా పొందలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో సఖ్యత పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాలకి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఒప్పందాలు కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు వృత్తిపరంగా చోటు చేసుకుంటే ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. కార్మిక రంగం వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. సినీ రంగం వారికి అవకాశాలు దగ్గరవుతాయి. శ్రమతో కూడినటువంటి విజయాలు వైద్య వృత్తి వారికి లభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో న్యాయవాద వృత్తి వారికి అసహన పరిస్థితులు తగ్గుతాయి. అవగాహన పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని పసుపు కుంకుమతో అర్చించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా సఖ్యత పెరుగుతుంది. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా కొనసాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక సహాయ సహకారాలకు చేసేటువంటి ప్రయత్నాల్లో మొదట ప్రతికూలత తరువాత అనుకూలత గోచరిస్తాయి. నూతన కార్యక్రమాలను గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. పారిశ్రామిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులకి చేసేటువంటి ప్రయత్నాలు పారిశ్రామిక రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యార్థులు గట్టి కృషితో రాణించగలుగుతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. న్యాయవాద వృత్తి వారికి అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తిలో అభివృద్ధి చేకూరుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని మల్లెపూలతో పూజించి పులగాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. త్రిపులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్సు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఒక స్థలం
చాలా చక్కగా అమరింది. ఆ స్థలానికి శుభముహూర్తం పెట్టాలి, దానికి శంకుస్థాపనాది కార్యక్రమాలు చేయాలి. ఈ శంకుస్థాపనాది కార్యక్రమం చేయటానికి తప్పనిసరిగా గృహారంభ విషయంలో పాటించవలసినటువంటి నియమాలు మనకు వాస్తుశాస్త్రరీత్యా చాలా చక్కగా తెలియజేశారు. శంకుస్థాపన ఇంటి నిర్మాణం చేపట్టేటువంటి సమయంలో తిథి, వార, నక్షత్రాలు, లగ్నాలు చూసుకోవటం అత్యంత ముఖ్యము. అటువంటి అనుకూల విశేషాలు ఏమిటి అని ఒక్కసారి గనక ఆలోచన చేసినట్లయితే, తిథుల్లో చాలా చక్కటి యోగవంతమైనటువంటి తిథులు విదియ, తదియ, పంచమి, సప్తమి, ఏకాదశి, త్రయోదశి, పూర్ణిమ, ఇవన్నీ కూడా విశిష్టవంతమైనటువంటి తిథులుగా గుర్తుపెట్టుకోండి. వారాల దగ్గరికి వచ్చేటప్పటికల్లా సోమవారం, బుధవారం, గురువారం, శుక్రవారం ఈ వారాలు చాలా మంచివి అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. నక్షత్రాల దగ్గరికి వచ్చేసరికల్లా అశ్వని నక్షత్రం, రోహిణి, మృగశిర, పునర్వసు, ఉత్తర, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, హస్త, చిత్త, స్వాతి, అనురాధ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, రేవతి ఈ నక్షత్రాలన్నీ కూడాను మంచివే. లగ్నాల దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఏ లగ్నం అది అని ఆలోచిస్తే వృషభ లగ్నం, మిథున లగ్నం, కన్యాలగ్నం, ధనుర్లగ్నం, కుంభలగ్నం, మీనలగ్నం అష్టమ శుద్ధి అని చెప్పేసి అంటారు. గృహ ఆరంభ సమయానికి శాస్త్రరీత్యా పాటించవలసిన నియమాల్లో ఇవన్నీ కూడాను లెక్కలోకి తీసుకోవలసిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. చతుర్థ అష్టమ శుద్ధి కర్తరి, మీన, మిథున, ధనుర్మాసాలు ఉన్నప్పుడు గృహ నిర్మాణాలు చేపట్టకూడదు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు చేపట్టకూడదు అనే విషయాన్ని కూడా తెలుసుకోవడం చాలా మంచిది కదా. అందుచేత శంకుస్థాపనాది శుభకార్యక్రమం చేసేటప్పుడు అక్కడ వేదోక్త బ్రాహ్మణుడి చేత చక్కగా పూజ చేయించాలి, గణపతి పూజ చేయాలి, అలాగే మండపారాధన చేసి ఆ దిక్పాలకుల పూజ అని చెప్పేసి చేస్తారు. ఆ దిక్పాలకులందరికీ కూడాను ఆహ్వానించి ఈ సృష్టికి మూలభూత కారణమైనటువంటి ఆ దిక్కులను పాలించి అస్త్రాలుగా చేసుకొని మనందరినీ ఆశీర్వదించేటువంటి పరమేశ్వరుణ్ణి కూడా ఆ సమయంలో ధ్యానం చేయాలి. ఆయనకి దిగంబరుడు అని పేరు, దిక్ ప్లస్ అంబరా అని చెప్పేసి, దిక్కులను వస్త్రాలుగా ధరించినవాడు అని చెప్పేసి. అందుచేత గ్రహ నక్షత్ర మాలికాధరుడైనటువంటి ఆ పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కటాక్ష వీక్షణాలు ఉన్నప్పుడే గృహ నిర్మాణం చాలా చక్కగా సజావుగా ఆనందంగా మీరు గృహాన్ని నిర్మాణం చేయటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఇంటిలోని పెద్దలు వారి యొక్క ఆశీస్సులు ముఖ్యంగా తీసుకోవాలి. అందుకనే వేదోక్త బ్రాహ్మణుల యొక్క ఆశీస్సులు కూడాను శంకుస్థాపనాది కార్యక్రమంలో తప్పనిసరిగా అత్యవసరంగా గ్రహించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. చక్కగా ముత్తైదువులు అందరూ కూడాను ఆ యొక్క శంకుస్థాపనాది కార్యక్రమంలో వచ్చి పాల్గొని వీరు ఇచ్చేటువంటి తాంబూలం పండు స్వీకరించాలి. అలాగే చింతామణి వర్ణన అని చెప్పేసి ఉంటుంది. సరస్వతీదేవి, పార్వతీదేవి, లక్ష్మీదేవి ముగ్గురమ్మల మూల పుటమ్మ. అమ్మల కన్నా అమ్మ పెద్దమ్మ, ఆ తల్లి జగన్మాత. ఆమె చింతామణి ద్వారంలో ఉంటుంది కదండి. ఆ చింతామణి ద్వార వర్ణన చాలా చక్కగా ఆ సమయంలో గనక మనసు నిండా అనుకుని చక్కగా గనక చదువుకున్నట్లయితే చాలా చక్కటి యోగవంతమైన గృహ నిర్మాణానికి ఆ దేవతా స్వరూపాలు మీకు
సహకరిస్తాయి సుమా, అదృష్టం వరిస్తుంది అని చెప్పేసి మనకు శాస్త్ర సమ్మతమైనటువంటి విశేషాంశం. గృహవాస్తురీత్యా కూడాను నవధాన్యాలు చాలా చక్కగా ఆ యొక్క శంకుస్థాపన చేసిన సమయంలో చల్లి, కొబ్బరికాయ అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు మానవాళికి ఆత్మనివేదన కోసం సృష్టించినటువంటి కాయ, ఆ ఆత్మనివేదన చేయాలి మనం. అందుచేత ఆ కొబ్బరికాయ కూడా కొడతాం, ఆ సమయంలో కొబ్బరికాయ కొడతారు. అనేక మంది చేత కొబ్బరికాయలు కొట్టించి నమస్కృతాంజలి గడించి ఆ నవధాన్యాల్ని ఆ యొక్క శంకుస్థాపన చేసినటువంటి ఆ యొక్క శంఖువుపై అలా 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 వేసేట్టుగా చేస్తారు. గృహ నిర్మాణం చేసేటువంటి వ్యక్తి ఎవరు? ఆ తెలిసినటువంటి నిర్మాణ కర్త ఉంటాడే, అతను ఉపయోగించేటువంటి ఆ తాపి పరికరాలు కూడాను ఆ పూజా సమయంలో అక్కడ ఉంచి వాటికి కూడా నమస్కృతాంజలి గడించి పూజ చెయ్యాలి. ఇంటికి ప్లాను లేకుండా నిర్మాణం చేయరు కాబట్టి ఆ ప్లాను కాగితం కూడాను చక్కగా ఆ పరమేశ్వరుడి చెంత ఉంచి పూలు అక్షతలు వాటిపైన చల్లాలి, గంధం కుంకుమ చల్లాలి, కొబ్బరికాయ కొట్టాలి, ఇత్యాది విశేషాంశాలన్నీ కూడాను చేసి గృహ నిర్మాణము గనక ప్రారంభించినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన సుసంపన్నమైన అందమైన స్వర్గతుల్యమైన గృహం ప్రాప్తించటానికి ఆ యొక్క దేవతా స్వరూపాలు సహకరిస్తాయి సుమా అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. శంకుస్థాపన అనేది చాలా విశిష్టం. అందుచేత సకల ముక్కోటి దేవతా స్వరూపిణి అయినటువంటి ఆవు యొక్క పాలు తప్పనిసరిగా శంకుస్థాపన సమయంలో ఆవు పాలలో ఈ యొక్క నవధాన్యాల్ని కలిపి దానిలో వేసేటువంటి ప్రక్రియ కూడాను ఆచరిస్తాం. గోమాత అంటే సకల దేవతా స్వరూపిణి, ఆ తల్లి కరుణాల వల్లి కాబట్టి ఆ గోవును కూడాను ఆ శంకుస్థాపన చేసే సమయంలో కొద్దిగా బయట కట్టివేసి ఆవుకు వలసిన ఆహార పదార్థాన్ని కూడాను అలా ఇచ్చి ప్రదక్షిణం చేసి శంకుస్థాపనాది శుభకార్యాన్ని ప్రారంభించినట్లయితే ఈ తిథులు వారాలు నక్షత్రాలు మాసాలు గుర్తుపెట్టుకొని చక్కగా సరైనటువంటి లగ్నంలో శంకుస్థాపన చేస్తే దిగ్విజయంగా గృహ నిర్మాణం పూర్తయి తీరుతుంది సుమా అని చెప్పేసి మనకు శాస్త్ర సమ్మతమైన విశేషాంశం. ఇది ప్రతి ఒక్కరూ కూడాను ఆచరించి చక్కటి గృహయోగానికి పాత్రులై ధరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్సు కార్యక్రమంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. బ్రహ్మానంద ఓంకారా ఆత్మానంద సాకారా ఆధ్యాత్మాన్ని సంస్కారా. భగవాన్ రమణులు కూర్చునుండగా మహారాణి వారు పెద్ద పెద్ద లడ్లు పంపించారు. అందరికీ లడ్లు పెట్టి రమణ మహర్షి కూడా లడ్డు తినబోతున్నారు. తినబోతుండగా ఆయన కొండ మీద ఉన్న రోజుల్లో సంకటి పట్టుకొచ్చేది. ఒక ఆవిడ చద్దన్న మజ్జిగలో పిసికి తాగుతారు ఉప్పేసుకొని, ఆ సంకటి పట్టుకొచ్చింది. రమణులు ఇలా చూశారు, ఆవిడ సిగ్గుతో నించుంది. ఇప్పుడు మహారాణులు లడ్లు పంపిస్తున్నారు, సంకటి తాగుతారా ఆయన అని చూసి కూరలవ్వా అనేవారు. రారా అని పిలిచి, అబ్బా సంకటి తెచ్చావా, నాకెంత ఇష్టమో సంకటి, అబ్బబ్బబ్బా ఇంకొంచెం సేపు ఉంటే లడ్డు తినేది నుమా, కడుపు నిండిపోను, ఎంత అదృష్టం లడ్డు తినలేదు, మీరు తీసేసుకోండి అని ఎవరికో ఇచ్చేసి ఆ సంకటి గడగడ గడగడ తాగేశారు. నిజానికి ఆయనకి సంకటి అంటే ఇష్టమా, లడ్డు అంటే ద్వేషమా? ఆయన రెండు స్థితులు దాటిపోయినవారు. ఆయనకి ఇష్టమూ లేదు అయిష్టమూ లేదు. వృషద్విచిత్ర తల్పయో భుజంగముక్తికస్రజో గరిష్టరత్నలోష్టయో సుహృద్విపక్షపక్షయో తృణాలవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్ మన కదా సదా శివం భజే అన్నట్టుగా సమాన స్థాయికి ఎదిగిపోయినటువంటి మహాపురుషుడు. అయినా సంకటి తాగారు ఆయన. అసలు ఆదర బుద్ధి అంటే ఇంటికొచ్చిన వాడు ఏమిచ్చాడు కాదు, ఇంటికొచ్చిన వాడి పట్ల నువ్వు ఎలా ప్రవర్తించావన్నది ప్రధానం.
అది అతిథి పూజ అంటే అన్నీ పెట్టక్కర్లేదు, అన్నీ చెయ్యక్కర్లేదు, ఎంత ప్రేమతో నువ్వు మాట్లాడి పంపించావన్నది కూడా అతిథి పూజ. కాబట్టి వచ్చిన వాడిని కూర్చోపెట్టి ఇన్ని తిని ఇన్ని మాట్లాడి అటుకుల మూట విప్పుకుని తానే తీసుకుని ఇలా తినేశాడు, పర 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 నవ్వులతో, అబ్బా ఇంత బాగున్నాయో అటుకులు, ఇంకొకసారి నోట్లో వేసుకోబోతున్నాడు. మురహరుడు పిడిగెటటుకుల కరమప్పక నారగించి కౌతూహలి అయి మరి యొక్క పిడికెడ కొన తత్కరమప్పుడు పట్టె కమల కరకమలమునన్ అన్నారు పోతనగారు. ఒక పిడికెడు అటుకులు తిని మళ్ళీ కాసిన అటుకులు పోసుకుని ఇలా తినబోతుంటే రుక్మిణీదేవి రూపంలో ఉన్న లక్ష్మీదేవి వచ్చి కృష్ణుడి చేయి పట్టుకుని చాలు చాలు చాలు, ఒక పిడికెడు తింటే ఏమిచ్చారో నాకు తెలిసి ఇక తినకండి, ఎందుకని ఇంకొక పిడికెడు తింటే నన్ను మిమ్మల్ని కూడా ఆయనకి ఇచ్చేసుకుంటారు మీరు. అప్పటికే ఇచ్చేశాడు ఐశ్వర్యం అంతా అక్కడ. అది అతిథి పూజ. అతిథి రూపంలో వచ్చిన వాణ్ణి నీకేముందో దాంతో ప్రీతితో నువ్వు సేవించగలగా, ఆ ప్రీతితో ఆదరబుద్ధితో వచ్చినవాడు ఈశ్వరుడు అన్న భావనతో నువ్వు ఎంత పూజ చేస్తున్నావు కాదు, ఆ పూ అందుకే అతిథి రూపంలో పరమేశ్వరుడి కన్నా గొప్పవాళ్ళు వస్తారు ఒక్కొక్కసారి. అందుకే శాస్త్రంలో మినహాయింపు ఉంది, పూజ చేస్తుంటే లేవకూడదు. కానీ పూజ చేస్తూ ఉండగా గురువుగారు వచ్చిన, పూజ చేస్తున్నప్పుడు మహాత్ములు వచ్చిన, పూజ విడిచిపెట్టి లేచిపోవాలి. లేచిపోయి ముందు వెళ్ళి గురువుగారికి నమస్కారం చేసి ఆయన దగ్గర కూర్చుని ముందు ఆయన ఎందుకు వచ్చారో కనుక్కుని పంపించి పూజ చేయాలి. తప్ప నేను పూజ చేసుకుంటున్నాను కాబట్టి గురువుగారిని చూడనన్నారనుకోండి, పరమేశ్వరుడు కూడా రక్షించాడు. అతిథి రూపంలో వచ్చిన వాడు మహాత్ముడైతే అంత శక్తి ఈశ్వరుడు కూడా ఒప్పుకోడు ఆయనని సేవించకుండా తన దగ్గర కూర్చుంటే. గజేంద్ర మోక్షణ కథలో అదే కదూ జరిగింది. ఎందుకు ఏనుగయ్యాడు అంటే, ఒకనాడాన్నృపుడచ్యుతున్మనములోను ఊహించుచున్మౌని అయ్య కళంక స్థితియున్న చో కలచుజుండ చోటికి వచ్చి లేవక పూజింపకయున్న మౌనికని నవ్యక్రోధుడై మూఢాలుబ్ధ కరీంద్రోత్తమ యోని పుట్టుమని శాపం బిచ్చభూవల్లభ. ఒకనకొకప్పుడు ద్రవిడ దేశపు ఇంద్రజుమ్నుడనేటటువంటి రాజు అంతఃపురాన్ని విడిచిపెట్టి కొండ మీద ఉన్నటువంటి ప్రశాంత ప్రదేశంలోకి వచ్చిన అష్టాక్షరి మహామంత్రాన్ని జపం చేస్తున్నాడు. అగస్త్యుడు వచ్చాడు, నేను జపం చేసుకుంటున్నాను, అగస్త్యుడు వస్తే ఏమిటని కూర్చున్నాడు. మహాత్ముడు అగస్త్యుడంటే ఆయన వచ్చినప్పుడు లేచి నమస్కరించి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చుంటే తరించిపోయి ఉండేవాడు. కానీ నేను జపం చేసుకుంటున్నాను లేవనన్నాడు. నేను వచ్చినప్పుడు లేవని కారణం చేత కొన్ని కోట్ల జన్మలు పడిపోతావు కిందకి, నిన్ను రక్షించడానికి ఒక్క జన్మతో పాపం పోవడానికి శాపం ఇస్తున్నానన్నాడు. తన గొప్పతనం కోసం కాదు, రక్షించడానికి. నువ్వు తమోగుణంతో ప్రవర్తించావు కాబట్టి వచ్చే జన్మలో ఏనుగై పుడతావు, ఈ జన్మలో జపం చేసావు కాబట్టి ప్రాణోత్క్రమణ వేళ పరమేశ్వరుడు గుర్తొచ్చి అప్పుడు శరణాగతి చేస్తావు. వరమిచ్చాడు, అందుకని ప్రాణం పోతుంటే శరణాగతి చేసి విష్ణువుని పిలిచాడు, ఏనుగై పుట్టవలసి వచ్చింది. మహాత్ములు వచ్చినా గురువులు వచ్చినా పూజ కూడా విడిచిపెట్టి ముందు వారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చెయ్యాలి. అతిథి రూపంలో పెద్దలు వస్తే అంత శక్తివంతం, ఈశ్వరుడికన్నా అధికులై ఉంటారు అతిథులు. కాబట్టి అతిథి దేవో భవ అని శాస్త్రం అన్నది అంటే అంత మర్యాదతో కూడుకున్న వాక్యం. అమర్యాద అంటే అతిథి పూజ చెయ్యకుండుట అన్న మాటకు అర్థం ఏదో ఇంటికి వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టకుండా ఉండడము అని కాదు, నువ్వు అన్నం పెట్టావా పలహారం పెట్టావా దాంతో లెక్కుండదు. నీ మర్యాద ఎటువంటిది అన్నది ప్రధానమై ఉంటుంది. పరమేశ్వరుడు దక్షయజ్ఞ ఘట్టంలో పార్వతీదేవితో చెప్తాడు, పార్వతి కుటిల బుద్ధులైన కుజునుల ఇండ్లకు ఆర్యులేగ వారనాదరమున బొమలు ముడులు వేయిచి భూరి రోషాక్షులై చూతురదియు కాక సుదతి వినుము అన్నాడు. వాళ్ళకి తెలియదు పార్వతి వాళ్ళు ఏం కోల్పోతున్నారో వాళ్ళకి తెలియదు. దుర్మార్గులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, కుటిల బుద్ధులైన కుజనులు ఆర్యులేగ వారనాదరమున పరమ భాగవతోత్తములు పూజనీయులు మర్యాదస్తులు గౌరవనీయులు పెద్దలైనటువంటి వారు ఇంటికిడితే ఆదర బుద్ధితో తలుపు తీసి రండి అనరు. ఇలా తలుపు తీసి ఇలా ఓసారి చూసి ఇలా బొమ్మలు ముడులు వేయించి కనుబొమ్మలు ముడేస్తారు, వేసి భూరి రోషాక్షులై ఇలా చూస్తారు, ఎందుకు వచ్చావు అన్నట్టు రండి అనకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. నువ్వు వెళ్ళి అక్కడ కూర్చుంటే వాడు పలకరించాడు, నువ్వు అలా కూర్చుని 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 నువ్వే పిలవాలి, మళ్ళీ వస్తున్నాను ఉండండి అంటారు. ఆ తర్వాత ఎప్పుడో వచ్చి పలకరిస్తారు. ఆ తర్వాత నీకు అన్నం పెట్టినా పరమాన్నం పెట్టినా నీ మనసు తట్టుకోలేదా గాయాన్ని పార్వతి, వద్దు నా మాట విని వెళ్ళకు, భూరి రోషాక్షులై చూతురదియు కాక సుదతి వినుము,
వెళ్ళినవాడు ఎంత పూజనీయుడైనా చచ్చిపోయినంత బాధ పొందుతాడు. వద్దు నా మాట విను, ఆదర బుద్ధి లేని వారి ఇంటికి వెళ్ళరాదు అని పరమశివుడంతటి వాడు చెప్పాడు. నువ్వు ఏం చేశావన్నది కాదు, ఒకప్పుడు చెయ్యొచ్చు, ఒకప్పుడు చెయ్యలేకపోవచ్చు, చెయ్యలేకపోతే వచ్చిన నష్టం లేదు, చెయ్యలేనన్న మాట పరమ మర్యాదతో చెప్పాలి. అయ్యా నన్ను మన్నించండి, మీ వంటి మహాత్ములు వస్తే ఇవాళ నేను ఆతిథ్యం ఇవ్వలేకపోతున్నాను, ఫలానా పరిస్థితిలో ఉన్నాను కాబట్టి నన్ను మన్నించండి అని ఒక్క మాట అంటే వారు ఎంతో పరవశించి వెళ్ళిపోతారు. ఆతిథ్యం అనేటటువంటిది అంత శక్తివంతం, అతిథి ఈశ్వర స్వరూపం. ఒక్కొక్క అతిథికి మీరు చెయ్యక్కర్లేదు, మీరు చెయ్యడానికి సిద్ధపడితే చాలు సంతోషం, నేను చెయ్యలేనని చెప్తే చాలు సంతోషం, అంత విచిత్రంగా ఉంటుంది. శ్రీరామాయణం సుందరకాండలో స్వామి హనుమ వెళ్ళిపోతున్నారు నూరు యోజనాల సముద్రాన్ని దాటి లంకాపట్టణానికి సీతమ్మ తల్లి యొక్క క్షేమవార్త తెలుసుకోవడం కోసం వెళుతున్నారు. చూశాడు సముద్రుడు, అహం ఇక్ష్వాకునాథేన సగరేణ వివర్ధత ఇక్ష్వాకు సచివశ్చాయం నవసీదితుమర్హతి. ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి సగర చక్రవర్తి వల్ల సముద్రం వచ్చింది, ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి రామచంద్రమూర్తి యొక్క భార్య అయిన సీతమ్మ తల్లిని రావణాసురుడు అపహరిస్తే సీతమ్మ తల్లి జాడ కనిపెట్టి రామచంద్రమూర్తికి సంతోషం కల్పించడానికి నిరాధారమైన ఆకాశంలో రామచంద్రమూర్తి పనుపున దూతగా స్వామి హనుమ వెళ్ళిపోతున్నారు. ఓ పర్వతమా, మైనా కూడా నువ్వు నాలో ఉన్నావు, ఊర్ధమూల మదశ్చైవ విక్షమాణస్తతక్కపి, నువ్వు పైకి కిందకి పెరగ్గలవు, ఎందుకని పాతాళస్యాప్రమేయస్య ద్వారమావృశ్య తిష్టతి తిర్యగూర్ధ మనశ్చైవ శక్తిస్తే శైలవర్ధితం. నువ్వు పాతాళానికి అడ్డంగా పడ్డావు, అందుకని ఇంద్రుడు ఊరుకున్నాడు, రెక్కలతో వదిలించాడు నిన్ను. నువ్వు పైకి పెరగ్గలవు, అడ్డంగా పెరగ్గలవు, లేచి ఆయనకి ఉపకారం చేయి. ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రాముడికి సహాయం చేయడానికి ఆయన ఎడుతున్నాడు. ఆ వంశంలో పుట్టిన సగరుడి వల్ల నేను వచ్చాను. కృతీచ ప్రతికర్తవ్యం దేశధర్మ సనాతన, ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చెయ్యాలి, లేచి ఒక్కసారి ఆతిథ్యమి, అటువంటి మహాత్ముడు నీకు దొరుకుతాడా అనేటప్పటికే పైకి లేస్తే ఒక్క మైనాకుడికే రెక్కలున్న ఇంద్రుడు తెగొట్టేస్తాడు. రెక్కలు పోతే పోయాయి, ఇటువంటి మహాత్ముడికి నేను ఇవ్వాలనుకున్నాడు ఆతిథ్యం. ఒక్కసారి పైకి లేచాడు మైనాకుడు బంగారు పర్వతాలతో, బంగారు శిఖరాలతో పైకి లేస్తే వెళ్ళిపోతున్నటువంటి స్వామి హనుమ చూశారు. చూసి ఏమి ఆశ్చర్యం, మధ్యే లవణతో యస్య విఘ్నోజమితి నిశ్చిత, సముద్రం ఏమిటి, సముద్రం మధ్యలోంచి బంగారు పర్వత శిఖరాలు రావడం ఏమిటి, ఉరసాపాతయామాస జీమూతమివ మారుత, వక్షస్థలంతో కొడితే చూర్ణమైపోయి కింద పడిపోయింది పర్వతం. అంతే అంతరిక్షస్థిత శ్రీమాం ఇదం వచనమబ్రవీత్. ఒక్కసారి మైనాకుడు మనుష్య రూపాన్ని పొంది ఆకాశంలో నిలబడి అడిగాడు, నిపత్యమవ శృంగేషు విశ్రమస్వ యథాసుఖం అతిథిక్కిల పూజార్హ ప్రకృతోపి విజానత. ఏమీ చేతకాని వాడైనా అతిథిగా ఇంటికొస్తే భగవత్స్వరూపమని ఆరాధిస్తామే, నీలాంటి మహానుభావుడు ఏ విధమైనటువంటి స్వార్థబుద్ధి లేకుండా రామార్థం వానరార్థం చకీర్షం కర్మ దుష్కరం సముద్రస్య పరం పారం నిష్ప్రాపం ప్రత్తుమిచ్చతి, కేవలం రామకార్యం మీద సముద్రం దాటుతున్నటువంటి నీకు ఉపకారం చేయకపోతే ఇంకెందుకు, మీ నాన్నగారు నాకు ఉపకారం చేశాడు ఒకప్పుడు ఆపదలో ఉండగా వాయుదేవుడు, కాబట్టి నీకు ఉపకారం చెయ్యాలి, నువ్వు నాకు అతిథివి, ఒక్కసారి దిగు నా పర్వత శిఖరముల మీద, కాస్త తేనె తాగవయా, నాలుగు పళ్ళు తిను, కాస్త విశ్రాంతి తీసుకో, మళ్ళీ వెళ్ళిపో. ఆగారా నిజంగా హనుమ? ఆయన ఆగలేదు, ఎందుకని బయలుదేరుతున్నప్పుడు చేశారు ప్రతిజ్ఞ, యథారాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చేతత్తద్గమిష్యామి లంకాం రావణపాలితాం నహి ద్రక్ష్యామి ఇది లంకాయాం జనకాత్మజాం మనేనైవిహి వేగేన గమిష్యామి సురాలయం బద్ధ్వా రాక్షసరాజేన మానయిష్యామి రావణం సర్వధా కృతకార్యోహామిష్యామి సహసీతయా. రామచంద్రమూర్తి యొక్క కోదండము నుంచి వినిర్ముక్తమైనటువంటి బాణం ఎలా విడుతుందో అలా పెడతానన్నారు. అందుకని ఆగరాయన, కానీ ఆతిథ్యం ఇస్తాను, ఒక్కసారి దిగవయా అని ప్రేమతో అడిగాడు మైనాకుడు. నేను దిగను అని కఠినంగా మాట్లాడి ఎలా పెడతారు? అందుకే పరమ ప్రేమతో ఒక్కసారి ఇలా ముట్టుకున్నారు. ప్రీతోస్మి కృతమాతిథ్యం మన్యురేషోపనీయతాం తరతే కార్యకాలో మే అహస్యాప్యతి వర్తతే ప్రతిజ్ఞాత మయా దత్తానస్థాతవ్యమిహాంతరే. నాయనా నువ్వు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే, నేను పుచ్చుకున్నట్టే పరమ సంతోషం. ఒక్కసారి ఇలా ముట్టుకుని సమయం అతిక్రమిస్తోంది, వెళ్ళిపోవాలి నేను గబగబా, ప్రతిజ్ఞ చేశాను అని దాటి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోతే రెక్కలతో మైనాకుడు పైన నిలబడ్డాడు. చూశాడు ఇంద్రుడు, ఇన్నాళ్ళకి దొరికాడు, రెక్కలు కత్తిరించేయచ్చు. ఆయన అన్నాడు, హిరణ్యనాభ శైలేంద్ర పరితుష్టోస్మితే భృశం అభయంతే ప్రయచ్ఛామి తిష్ట సౌమ్య యథాసుఖం. పరమ సంతోషాన్ని పొందానయ్యా, నా రెక్కలు పోయినా పర్వాలేదని రామకార్యం మీద పెడుతున్నటువంటి హనుమకి ఉపకారం చేయడానికి పైకొచ్చావు.
ఆతిథ్యం ఇస్తానన్నావు, తీసుకున్నాడా లేదా తరువాతి మాట. కానీ ఆతిథ్యం ఇవ్వడానికి పైకొచ్చావు కాబట్టి నీకు నేను వరం ఇస్తున్నాను, నీ రెక్కల జోలికి రాను, సంతోషంగా అలా ఉండి అన్నాడు. ఒక్కొక్క మహాత్ముడి కార్యం మీద పెడుతున్నటువంటి అతిథికి పూజ చెయ్యక్కర్లేదు, ఆతిథ్యం ఇవ్వక్కర్లేదు, ఇస్తానని త్రికరణ శుద్ధిగా ఓ మాట అంటే చాలు. ఆత్మానంద సాకారా ఆధ్యాత్మాన్ని సంస్కారా. మీరు మీ ఇంట్లో సింహాసనంలో పెట్టి పూజించేటటువంటి పరమేశ్వరుడు ఎదురు చూస్తూ ఉంటాట. నాకు పరమ భక్తుడు రావాడు, వాడు వస్తున్నాడు, వాణ్ణి తీసుకురండి, ఇంట్లోకి తీసుకురండి రా అని ఎదురు చూస్తుంటాట. అందుకే మహాత్ములైన వారు ఇంటికి వచ్చినప్పుడు మొట్టమొదట ఎక్కడికి తీసుకెడతారంటే పూజామందిరం దగ్గరికి తీసుకెడతారు, లేకపోతే ఆయన నొచ్చుకుంటాట. వాడు వచ్చాడు, నువ్వు తీసుకురాలా వాణ్ణి, వాడు అక్కడున్నాడు, నేను ఇక్కడున్నాను, వాడు నాకు కనపడలేదు, నువ్వు నాకు కనపడనివ్వలేదు అంటే నిజంగా ఆయన సర్వాంతర్యామి, ఆయన చూడలేదని కాదు, కానీ తలెత్తి తలెత్తి చూస్తుంటాట, ఒకసారి చూద్దాం వచ్చాడని. ఆయన తిన్నగా వచ్చి పూజామందిరం దగ్గర నిలబడి నమస్కారం చేస్తే పరవశించిపోతాట. అబ్బా, నన్ను నమ్ముకున్నవాడివిరా, ఆయన అల్లకొచ్చావురా, వీడు తీసుకొచ్చాడురా ఇవ్వాలని ఇంటికి, నిన్ను కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చాడు, నిన్ను కూర్చోబెట్టి పలహారం పెట్టాడు, నిన్ను కూర్చోబెట్టి ఆదర బుద్ధితో మాట్లాడాడు, పరమప్రసన్నుండయ్యానంటాడు. ఈశ్వరుడు ప్రసన్నుడైతే తీరని కోరికుండదు. 100 యజ్ఞములు చేస్తే లభించినటువంటి కామ్యము భాగవతులైనటువంటి వారు గడప దాటి ఇంట్లోకి వస్తే అయిపోతుంది. ఎందుకో తెలుసా? సాక్షాత్తుగా యమధర్మరాజు గారు తీర్పు చెప్పాడు. సకల తీర్థ సారంభు సమస్త తీర్థయాత్రల యొక్క ఫలితమంతా కూడా ఎక్కడుంటుంది అంటే పరమ భాగవతుల పాదధూళియందు అన్నాడు. పరమ భాగవతోత్తములైనటువంటి వారి పాదముల కింద ఉన్నటువంటి ధూళికణములను ఆశ్రయించి సమస్త తీర్థముల సారం ఉంటుంది. అందుకు కాళ్ళు కడుగుతారు. వారి కాళ్ళు కడిగితే వాళ్ళ కాళ్ళు కడిగినప్పుడు ఆ ధూళికణములలోంచి సమస్త తీర్థ సారము కలుస్తుంది. ఆ నీటిని లోపలికి ఎవడు పుచ్చుకున్నవాడో వాడు సమస్త తీర్థముల యందు గ్రుంకులిడి తీర్థం పుచ్చుకున్నాడు అని ఖాతాలో వేస్తారు. అందుకని అటువంటి మహాత్ముడు ఇంటికొచ్చి గడప దాటి లోపలికి వచ్చాడంటే జన్మ జన్మాంతర సుకృతం. ఒక్కొక్క అతిథికి చేసినటువంటి సేవ వలన 7 తరాల వాళ్ళందరూ కూడా విడుదలైపోయి ఉన్నత లోకాలకు వెళ్ళిపోతారు. ఒక్కొక్క అతిథి పట్ల అమర్యాదగా ప్రవర్తించినటువంటి కారణానికి ఐశ్వర్యం కూడా మధ్యపతనమైపోతుంది. ఎందుకని అంటే ఆయన నొచ్చుకుని వెళ్ళిపోయాడు. ఆయన బాధపడి వెళ్ళిపోయాడు అనుకోండి, ఎంత ప్రమాదమైనా వచ్చేస్తుంది. భాగవతులైనటువంటి వారి ఆతిథ్యమునకు పరమేశ్వరుడు అంత ప్రీతి చెందుతాడు. అందుకే గృహస్థుగా ఉండేటటువంటి వానికి పరమధర్మమేమి అంటే ఆతిథ్యం ఇచ్చుట. అసలు ఆ ఆతిథ్యం ఇవ్వని ఇల్లు ఇల్లే కాదు. ఎవరైనా వస్తే పరమ సంతోషంగా ఆదరించి పిలిచి పట్టాడు అన్నం పెట్టిన ఇల్లు, అయ్యా పడుకోండి అని విశ్రాంతినిచ్చిన ఇల్లు, మంచి మాటలతో సేద తీర్చిన ఇల్లు ఏదుంటుందో ఆ ఇల్లే పరమపావనమైనటువంటి ఇల్లు. అంతే తప్ప అసలు ఎప్పుడూ ఎవరికీ ఏమీ పెట్టనటువంటి ఇల్లు ఇల్లే కాదు. అక్కడ అభ్యున్నతులు రమ్మంటే రావు. ఎక్కడ అతిథి పూజ జరుగుతుందో అక్కడే పరమేశ్వరుడు పరమ సంతోషంతో ఉంటాడు. మీరు ఎప్పుడూ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, లక్ష్మి ప్రవాహం, లక్ష్మి నిలబడితే ప్రమాదం చేస్తుంది. అందుకే బహుశా కరెంట్ కరెన్సీ అంటారేమో. కరెంట్ విద్యుత్తు ప్రవహిస్తేనే ఉపకారం. ట్రాన్స్ఫార్మర్లో ఉండిపోయింది అనుకోండి, దీపాలు ఉండవు, నా మాట వినపడదు. ప్రవహించింది అనుకోండి, ఉపకారం చేస్తుంది. ఖర్చు పెట్టారనుకోండి, అంటే దానం చేశారనుకోండి, అది ఉపకారం చేసేస్తుంది, పుణ్యధనం అయి కూర్చుంటుంది. దాచుకున్నాడనుకోండి, ఏం పట్టికెడతాడు తనతో? తల్లి గర్భము నుండి ధనము తాడెవ్వడు, వెళ్ళిపోయడినాడు వెంటరాదు, లక్షాధికారై నలవణమన్నమె కాని మెరుగు బంగారంబు మింగబోడు, విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడబెట్టిన సొమ్ము కుడువలేడు, పొందుగామరుగైన భూమిలో పలపెట్టి దాన ధర్మము లేక దాచి దాచి, తుదకు దొంగల కిత్తురో దొరల కౌనో, తేనె జుంటీ గలీయవా తెరువరులకు, భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర.
తనకి అని దాచుకుని చచ్చిపోయేటటువంటి భయంకరమైన ప్రాణి పట్టుపురుగు. మల్బరీ ఆకులు తెచ్చి పట్టుపురుగులకి వేస్తారు, ఎంతో ప్రేమగా వేస్తే బాగా తింటాయి. తిని 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 తమ నోట్లోంచి పట్టు దారాన్ని వదిలిపెడతాయి. వదిలిపెట్టి ఆ పిచ్చి పురుగు తన ఒంటికి తానే చుట్టుకుంటుంది, పట్టు కాయ ఏర్పాటు చేస్తుంది. ఏర్పాటు చేసుకుని మెత్తగా ఉంటుంది కదూ, దాంట్లో పడుకుంటుంది. తనే అల్లుకుంది, దాంట్లోంచి బయటికి రావడం ఇక దానికి చేత కాదు. అందులో పడుకొని అనుకుంటుంది, మెత్తటి పట్టుపరుపు, కడుపు నిండా మల్బరీ ఆకు తిన్నాను అమ్మయ్యా అని నిద్రపోతుంది. అది నిద్రపోయిందనుకోండి, ఇహ పైకి రాలేదు. పైకి రాలేదు కాబట్టి ఆకు తినదు, ఆకు తినదు కాబట్టి దారం వదలదు. ఇంకెందుకు ఆ పురుగుతో పనే ఉంది? ఆ దారం వదిలేసిందిగా, ఇక అది పడుకుంటే నాకెందుకు, పడుకోపోతే నాకెందుకు. అందుకే ఏం చేస్తారంటే, అది పడుకుని కాయ కట్టేసింది అంటే కాయ కట్టడం పూర్తయిపోయి పురుగు పడుకుందంటే అవన్నీ తీసుకొస్తారు, బాగా నీళ్లు మరిగించి కాయలు అందులో పడేస్తారు. పడేస్తే ఈ మరుగు నీరు పట్టు దారంలోంచి లోపలికెడుతుంది, నిద్రలోంచి ఉలిక్కి పళ్ళేస్తుంది. అందులోంచి బయటికి వచ్చేద్దామని ఎంత కొట్టుకుంటుందో, కొత్త 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 ఉడికిపోయి అందులోనే చచ్చిపోతుంది. దారం కావాలి కదూ, అందుకని రాట్నానికి పెట్టి దారం లాగేస్తారు. కాయి మిగిలిపోయి అందులో ఉంటుంది, పాపం తీసి బయట బారేస్తే పందులు కాకులు తింటాయి. తనకి అని దాచుకున్నందుకు పట్టుపురుగు అలా వెళ్ళిపోయింది, వాడికి అని ఇచ్చేసినందుకు గోమాత అంత గొప్పదైపోయింది. అంత కష్టపడి గడ్డి మీసి తెచ్చిన పాలని నేను అభిషేకం చేయట్లేదు కదా అని చూడదు, వాడు చేసుకుంటాడని ఇచ్చేసింది. అందుకే పరదేవతా స్వరూపం అయిపోయింది. ఇచ్చినదేదో అది నీది, దాచుకున్నదేదో అది నీకు శత్రువు అవుతుంది. అది ఒక్కొక్కసారి ప్రమాదాన్ని తీసుకొస్తుంది. కాబట్టి త్యాగేనైకే అమృతత్వ మానసు, అందున అతిథి దొరకద్దు, పెడతాను అని నీకు సంకల్పం కలిగితే మాత్రం ఇది నాకు కావాలి అని వాడు రావద్దు. వాడు దొరికినప్పుడు పెట్టుకున్నవాడెవరో వాడు అదృష్టవంతుడు. అతిథి పూజ చేసుకోవడం అంటే అంత తేలికైన విషయం కాదు. అందుకే మీరు చూడండి, శుభలేఖ వేసినప్పుడు మీ ఇంట్లో అన్నం లేదు కాబట్టి మేము అన్నం పెడతామని వేరు కార్డు, మదర్పిత చందన తాంబూలాది సత్కారములను గ్రహించి మమ్మ ఆనందింపచేయ ప్రార్థన. చందన తాంబూలాది అన్న మాటకు అర్థం ఏమిటి? ఇంకా మళ్ళీ విందు ఇంకోటి అలా ఉండవు. చందనము అన్న మాటకు అర్థం ఏమిటంటే దానికి ముందు దేవతార్చన చేస్తారు మీరు, అంటే భోజనం చేస్తారు. నేను మధుర అన్నం నాకున్నది పెడతాను, మీరు తిన్న తర్వాత మీ అందరికీ నేను చందనం రాస్తాను. పెద్దలు ఇంటికి వస్తే భోజనం అయ్యాక చందన సేవ చెయ్యాలి. చందనం పట్టుకొచ్చిస్తే వారు భోజనం చేసి లేచి వెళ్ళిపోయే ముందు చందనం రాసుకుని లేస్తారు. కాబట్టి తాంబూలాది, పెద్దలు వచ్చారు అంటే వారు పెద్దలు అని గౌరవం ఏమిటి అంటే ఓ తాంబూలం చేతిలో పెడతారు. తాంబూలం ఇచ్చారు అంటే గౌరవించారు అని గుర్తు. విరాట పర్వంలో మహానుభావుడు బృహన్నల రూపంలో అర్జునుడు వస్తే ఆయన తేజస్సు చూసి విరాట్రాజు అంటాడు, చూస్తే బృహన్నల కానీ గొప్ప క్షత్రియుడులా ఉన్నాడు, అమ్మా ఈయన సామాన్యుడు కాడు అని ఉత్తరని పిలిచి తాంబూలం ఇమ్మన్నాడు. తాంబూలం ఇచ్చారు అంటే గౌరవించారు అని గుర్తు. గౌరవానికి తాంబూలం కన్నా గొప్పది లేదు, అందుకని తాంబూలం ఇచ్చి గౌరవిస్తారు. అటువంటి తాంబూలం ఇస్తున్నాను అంటే దాని గుర్తేమిటి? అయ్యా మీరు వచ్చి నా కొడుకు పెళ్ళికి వాడు తెర దింపినప్పుడు వధువు కళ్ళల్లోకి చూస్తాడు, ఆ శుభముహూర్తానికి ఒకళ్ళ కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకుంటారు, చూసుకున్నదేదో అది శుభముహూర్తం, అయ్యా మీరందరూ ఇది శుభముహూర్తం అని అనండి అని అడుగుతాడు. అప్పుడు వీళ్ళందరూ లేచి ఇది శుభముహూర్తమే అని పట్టుకొచ్చి అక్షతలు వేస్తారు. మీరు అక్షతలు వేస్తే నడుము విరగని బియ్యానికి పసుపు రాసి మీ చేతిలో పెడితే మీరు పెద్దలు కనుక మీరు చేసినటువంటి భగవదారాధన వలన మీరు స్మరించి మీ శక్తితో అవి వాడి మూర్ధన్య స్థానమనందు వేస్తే వాడికి అభ్యున్నతి కలిగి దీర్ఘాయుష్మంతుడవుతాడు, నా వంశం నిలబడుతుంది. అందుకని మీరు చేసిన ఉపకారానికి నేను ప్రత్యుపకారం ఏం చేస్తాను? చందనం ఇస్తానంటే దానికి ముందు అన్నం పెడతానని, భోజనం పెట్టి నేను తాంబూలం ఇస్తాను, అయ్యా మీరు రండి అని ప్రేమతో పిలిచాడని గుర్తు. కాబట్టి మదర్పిత చందన తాంబూలాది సత్కారములను గ్రహించి మమ్మ ఆనందింపచేయ ప్రార్థన. మీరు స్వీకరిస్తే మాకు ఆనందం, మీ వంటి అతిథులు మాకెక్కడి నుంచి వస్తారు? అతిథి దేవో భవ. శుభలేఖ వేశాడు అంటే అందులో మంగళం మహత్ శ్రీ 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 అని రాస్తాడు. అయ్యా మీరు మంగళములను అపేక్షించి మిమ్మల్ని పిలుస్తున్నాం, మీ వంటి పెద్దల పాద స్పర్శ చేత ఆ మంటపం పునీతం అవుతుంది. కాబట్టి అతిథిని పూజ చేయుట అంటే అతిథి దేవోభవ, అతిథిని సాక్షాత్ పరమేశ్వర స్వరూపంగా భావన చేసి గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాడు
తప్పకుండా అతిథిని ఆరాధించి తత్ఫలితాన్ని పొందుతుంటాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.